మీకు 2008లో జరిగిన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ గుర్తుందా? కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ అనే టోర్నమెంట్ ఎలా ఉంటుందా అనే డౌట్స్ని అన్ని బద్దలు కొడుతూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతాను అప్పుడు మెక్కలం ముందుండి నడిపించాడు. 73 బాల్స్లో 158 స్కోర్ ఒక్కడే కొట్టి కోల్కతా స్కోర్ను 222కు తీసుకెళ్లాడు. సెకండ్ బ్యాటింగ్ దిగిన ద్రావిడ్ సేన తడబడి కేవలం 82 పరుగులకే అలౌట్ అయిపోతుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ పండుగ అని అభిమానుల మైండ్లో ఓ బలమైన ముద్ర వేసింది ఆ మ్యాచ్. సీన్ కట్ చేస్తే 2023. ఇన్నేళ్ల తర్వాత భారత మహిళల క్రికెట్లో తొలిసారిగా ప్రారంభమైన WPL ఫస్ట్ మ్యాచ్ అప్పటి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ను గుర్తు చేయక తప్పదు. అమ్మాయిల మ్యాచ్లో మెక్కలం తరహా సూపర్ సెంచరీ లేకపోవచ్చు, కానీ ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కంప్లీట్ డామినేషన్ అంతా ఒక్క టీమ్దే. అమ్మాయిల క్రికెట్లో 150 పరుగులు దాటితేనే పెద్ద స్కోరు అనుకుంటే, హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఏకంగా 207 పరుగులు కొట్టి భారీ స్కోరే పెట్టింది స్కోర్ బోర్డు మీద. ఈ ఆట సేమ్ అప్పటి కోల్కతాను తలపించింది. సరే, ముంబై అంత కొడితే గుజరాత్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది అనుకుంటే, గుజరాత్ జైంట్స్ కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా 143 పరుగుల తేడాతో ముంబైకి గ్రాండ్ విక్టరీని అందించింది. గుజరాత్ బ్యాటింగ్ చూస్తుంటే అప్పటి బెంగళూరు టీం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. కనీసం పోటీ కూడా లేకుండా చేతులు తీసింది గుజరాత్. మొదట ముంబైలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బాల్స్లోనే 14 ఫోర్లు బాది 65 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. హ్యాలీ మ్యాథ్యూస్ 47 చివర్లో నాటౌట్గా ఉండి అమీలియా కేర్ చేసిన 45 పరుగులు ముంబై స్కోర్ను 5 వికెట్ల నష్టానికి 207 పరుగులకు తీసుకెళ్లాయి. గుజరాత్ బౌలర్లో 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన స్నేహరాణా మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. మిగిలిన వాళ్ళంతా ముంబై దెబ్బకు చేతులెత్తేశారు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ని ముంబై బౌలర్లు వణికించారు. 11 పరుగులు ఇచ్చి సైకా ఇషాక్ 4 వికెట్లు తీస్తే నాట్ సీనర్ 2, బ్యాటింగ్లో అదరగొట్టిన అమీలియా కేర్ కూడా 2 వికెట్లు తీయడంతో గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే అలౌట్ అయింది. 29 పరుగులు చేసిన హేమలతానే టాప్ స్కోరర్. యాష్లీ గార్డ్నర్, బెత్మూని లాంటి స్టార్లున్న గుజరాత్ ఇంత తేలిగ్గా మ్యాచ్ ఇచ్చేస్తుందని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. హర్మన్ ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది. ఐపీఎల్లో స్ట్రాంగ్ టీం అనిపించుకున్న ముంబై ఇండియన్స్ పురుషుల టీం తరహాలోనే మహిళల జట్టు అదరగొట్టేస్తుందన్నమాట.